మనకి ఇప్పుడు జిల్లాలో కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది అండి. దీనికి సంబంధించి మనం ప్రతి శనివారం కూడా డైలివర్ చేసి పెట్టి రైతులతో డైరెక్ట్గా వారి సమస్యలు ఏమున్నాయనేది కనుక్కొని వారి సమస్యలకి పరిష్కారం చూపించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మనకి మెయిన్ పేమెంట్స్ గురించి అడిగారు. అయితే పేమెంట్స్ మనకి 21 రోజుల్లో పేమెంట్ ఇవ్వడం జరుగుతోంది. ఏ రైతు పేమెంట్స్ కూడా మనం ఆపట్లేదు. ఆటోమేటిక్గా 21 డేస్ లోపల వాళ్ళకి, కొంతమందికి 18 రోజులకి పడ్డాయి, 21 డేస్ క్రాస్ చేసి ఎవరికి పడట్లేదు అనేది మనం రైతులకి తెలియజేయడం జరిగింది. వారి ఆధార్ నెంబర్ తీసుకొని ఇక్కడే మనం ఒక సిస్టమ్ కూడా పెట్టి ఆ సిస్టంలో ఆధార్ నెంబర్ టైప్ చేసి వారికి ఎప్పటికి అమౌంట్ వస్తుంది అనేది కూడా వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నాం. అయితే జిల్లా మొత్తంగా మనం ఇప్పటి వరకు 464,000 మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు గాను వాళ్ళకి రైతులకి ఆల్రెడీ మనం పేమెంట్స్ కూడా 435 కోట్ల దాకా పేమెంట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మిగిలిన రైతులకి కూడా వెంటనే వాళ్ళకి 21 రోజులు కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళకి పేమెంట్స్ అన్నీ పడతాయి అనేది తెలియచేయడం జరుగుతోంది. అదేవిధంగా కొన్ని దగ్గరలు వర్షాలకి కొద్దిగా డ్యామేజ్ అయింది, ఆ ప్యాడీ కూడా తీసుకోమని చెప్పి రైతులు అడిగి ఉన్నారు. ఆ ప్యాడీ కూడా తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అయితే ముఖ్యంగా రైతులకి తెలియజేసేది ఏంటి అంటే గన్నీ బ్యాగ్స్ కానీ హమాలీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రభుత్వమే భరిస్తూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు హమాలీ ఛార్జెస్ కూడా రైతుకి అక్కడక్కడే ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ఎవరిని దళారులని నమ్మకుండా వాళ్ళకి బయట ఎక్కువ రేటు వస్తే, ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా ఎక్కువ రేటు ఇస్తే వాళ్ళు బయట అమ్ముకోవచ్చు. వాళ్ళకి మద్దతు ధర కన్నా తక్కువ వచ్చేటప్పుడు మీ దగ్గర ఉన్న మీ గ్రామానికి సంబంధించిన రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీ ధాన్యాన్ని పరిశీలించి ఒక మిల్లుకి అటాచ్ చేసి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా తక్కువ ధర వచ్చినప్పుడు బయట దళారులకు ఇచ్చి మోసపోవద్దు అనేది ఒకటి మాత్రం విజ్ఞప్తి.